పైసలో దేవుని నామానికి మహిమ కలుగును గాక దేవుని ప్రజలైన మీ అందరికీ అలాగే యేసుక్రీస్తు ప్రార్థన మందిర సంఘబిడలకు ప్రార్థన ఎదుల సైన్యపు దేవుని ప్రజలకు అలాగే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు వచ్చిచున్నా దేవుని యొక్క వాగ్దానం వినిచున్నా మీ అందరికీ ప్రభునామలు మీ అందరికీ శుభాభివాదనాలు తెలియచేస్తున్నాం దేవుని ప్రజలారా మీరు అందరు ఎలా ఉన్నారు క్షేమంగా ఉన్నారా మీ యొక్క క్షేమం కొరకు మేము కూడా అనే దినం ప్రార్థన చేసి ఉన్నాం ఈరోజు దేవుని వాగ్దానం పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి కీర్తన గ్రంథము నూట ముప్పై ఎనిమిదవ కీర్తన ఎనిమిదవ వచ్చినాన్ని చదువుకుందాం ఏహోవా నా పక్షమున కార్యము సఫలము చేయను ఈరోజు వాగ్దానాన్ని దేవుడు మన అందరి జీవితంలో నెరవేర్చును కాక దేవుని ప్రజలరా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏమని వాగ్దానం చేస్తున్నారంటే నీ కార్యమును దేవుడు సఫలం చేస్తానని ప్రభు మాట్లాడుతున్నారు హలలుయ్య కార్యం అనగా పని దేవుని ప్రసలరా మన యొక్క జీవితాల్లో మరి ఎన్నో పనులు చేయాలనుకుంటూ ఉంటాం మన జీవితానికి మన భవిష్యత్తుకి అవసరమైనటువంటి అనేక పనులు మనం చేయాలనుకుంటాం దాంట్లో మరి చాలా మట్టుకు మనకు మనమే చేసుకోగలం ఆ పనులు ఏవైతే ఉన్నాయో ఆ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో ఆ కర్తవ్యాలు ఏవైతే ఉన్నాయో మరి అవన్నీ కూడా మనకు మనమే చేసుకోగలం కొన్ని సందర్భాల్లో మరి తోటివారి సహాయము తీసుకుని మనకు అవసరమైనటువంటి కార్యాలు పనులు మనం చేసుకోగలం ఒక విషయం చెప్తున్నాను కొన్ని విషయాలైతే కొన్ని పనులైతే కొన్ని కార్యాలైతే దేవుడు మాత్రమే చేయగలడు ఇక ఎవరు కూడా చేయలేరు మనకు మనము చేసుకోలేము మన తోట సహాయం తీసుకున్నా చేసుకోలేము అవి జరగవు లోకంలో ఉన్నటువంటి మనుషులు ఎవరైనా సరే ఎవ్వరు కూడా వాటిని చేయలేరు మరి ఎవరు చేస్తారు దేవుని ప్రజలరా కేవలము దేవుడు మాత్రమే చేయగలడు ప్రైజ్ అలవాటు ఏమని అలవిస్తున్నారో చూడండి యహోవా నా పక్షముగా కార్యము సఫలము చేయము కార్యము జరిగించు పని జరిగించు అని ప్రభు మాట్లాడుతున్నారు మరి చాలామంది అనుకుంటారు ఎన్నెన్నో చేయాలనుకుంటారు తమ జీవితాల్లో తమ కుటుంబ జీవితాల్లో ఎన్నెన్నో కార్యాలు సఫలాలు చేయాలనుకుంటూ ఉంటారు కానీ వారు అనుకునేది ఒకటి జరిగేది ఒకటి అనుకున్నది జరగదు చాలామందికి దేవుని ప్రజల అటువంటి పరిస్థితులు మీ జీవితంలో కూడా వస్తున్నాయా మీరు ఎన్నెన్నో చేయాలనుకుంటున్నారు కానీ ఒకటి కూడా జరగట్లేదు ఈరోజున దేవుడు సెలవిస్తున్నాడు నువ్వేదైతే అనుకుంటున్నావో నీ ప్రాణం ఏదైతే ఆశపడుతుందో నీ హృదయంలో దేని గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నావో నీ భవిష్యత్తులో ఏ పని జరగాలను అనుకుంటున్నావో దేవుడు దాన్ని ఆ కార్యమును సఫలం చేస్తాను అనగా అది నేను జరిగిస్తాను అని ప్రభు మాట్లాడుతున్నారు దేవుని ప్రజలరా మరి తల్లిదండ్రులుగా ఈ మాటలు మీరు వింటూ ఉన్నారు మీకు కుమారులు కుమార్తెలు ఉన్నారు వారు చదువుకుంటున్నారు స్కూల్లో అవ్వచ్చు కాలేజ్లో అవ్వచ్చు మరి వారు మంచి భవిష్యత్తులో ఉండాలని ప్రతి తల్లిదండ్రులకి మీరు ఆశపడదాం చాలా మంచిది అయితే వారి చదువుల్లో వారి ఎగ్జామ్స్లో దేవుడు మీ ప్రార్థనలు ఆలకించి వారి జీవితంలో కార్యం జరిగిస్తాడు హలో మీ యొక్క యవన బిడ్డలు ఉన్నారు యవన కుమార్తెలు ఉన్నారు వారికి ఉద్యోగం కావాల్సి ఉంటే దేవుని ప్రజలరా ఒకవేళ వారి భవిష్యత్ ఏంటి వారు ఎలా బ్రతికితారని మీరు ఆలోచన చేస్తూ ఉంటే వారి గురించి ఉద్యోగం గురించి ఒకవేళ మీరు ఆశపడుతూ ఉంటే తల్లిదండ్రులుగా మరి దేవుని యొక్క వాగ్దానం నమ్మండి మీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది ఆ ఉద్యోగ కార్యము ఏదైతే ఉన్నదో దేవుడు దాన్ని జరిగించును గాక ప్రైజ్లాడు హలో అంత మాత్రమే కాదు యవన బిడ్డలు ఉన్నారు ఒకవేళ వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారేమో నిశ్చయముగా ఘనమైనటువంటిది అన్ని విషయాల్లో ఘనమైనటువంటి కార్యము దేవుడు తొందరలోనే మీ జీవితంలో జరిగించుగాక ఒకవేళ సంతానం గురించి మీరు ఎదురు చూస్తున్నారేమో ఎన్నో మందులు మీరు వాడుతూ ఉన్నారు ఎంతమందో డాక్టర్ డాక్టర్ల దగ్గరికి మీరు వెళ్తూ ఉన్నారు ఎన్నో హాస్పిటల్కి తిరుగుతున్నారు కానీ ప్రియులరా మీకు సంతాన భాగ్యం లేదేమో తప్పనిసరిగా ప్రభుని ప్రార్థించండి అన్న వల్లే దేవుని ప్రార్థించండి ఆయన సన్నిధానంలో దేవుని ప్రార్థించండి నిశ్చయముగా ఆ కార్యం ఏదైతే ఉందో దేవుని ప్రజల ఒక గృహం లేక నువ్వు ఆశపడుతున్నావేమో గృహం కట్టుకోవాలి నీ భర్త నీ భార్య నీ బిడ్డలు ఒక గృహములో సంతోషంగా ఆనందంగా ఉండాలని నువ్వు యోచిస్తూ ఉన్నావేమో ఆలోచిస్తూ ఉన్నావేమో ఒకవేళ గృహం గురించి నువ్వు ఆశపడుతున్నాయేమో దేవుడు తప్పనిసరిగా ఆ విషయంలో కూడా దేవుడు నీ కార్యము కాక ఏసునామంలో అనగా కేవలం ఒకటి కాదు రెండు కాదు నీ జీవితంలో ఏ కార్యమైతే నువ్వు అనుకుంటూ ఉన్నావో అన్నిటి విషయంలో దేవుడి ఈ రోజుని సెలవిస్తూ ఉన్నాడు కార్యము సఫలమవును గాక నీ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రజలరా ఒకవేళ నీ జీవితంలో ఏదైనా అనారోగ్యమా ఏదైనా సమస్య ఏదైనా వ్యాధి బాధతోను బాధపడుతున్నావా ప్రభుని తప్పనిసరిగా ప్రార్థించు ఆయన చెప్తూ ఉన్నాడు నీ కార్యం చేస్తానని నిజంగా నేను వేసి ముట్టి స్వస్థపరుస్తాడు నీ శరీరంలో ప్రతి బలహీనత దేవుడు విడిపించి నీకు స్వస్థతన దేవుడు ఆరోగ్యాన్ని చేయగలిగినటువంటి యహోవర్రా దేవుడు ప్రభు అయిన ఒకవేళ నీ జీవితంలో ఎదురవుతున్నటువంటి కష్టాల శ్రమల బాధల ఇబ్బందుల ఏదైనా సరే ఆయన పక్షం నీ పక్షముగా కార్యము చేయడానికి ఆయన్ని సిద్ధంగా ఉన్నాడు మరి ప్రభుని ప్రార్థించుకుందామా దేవా నా జీవితంలో కూడా నేను అనుకున్నటువంటిది మీరు జరిగించు నా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచు నేను ఏదైతే అనుకుంటున్నానో అది నెరవేర్చు ప్రభువా అని చిన్న ప్రార్థించేయండి తప్పనిసరిగా మీ పక్షమున దేవుడు ఈ కార్యము జరిగించునుగాక ఆమె తలవంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధి మోహనతుడ గణమని తండ్రిని పరిశుద్ధ నా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు నా పక్షము నా కార్యము సఫలము చేస్తానని మీరు సెలవు ఇచ్చారు ప్రభావ ఈ వాగ్దానం వింటున్నటువంటి బిడల జీవితాల్లో మరి ఏదైతే వారు అనుకుంటూ ఉన్నారో ఏ పని జరగాలనుకుంటున్నారో వారు ఏదైతే ఆశిస్తూ ఉన్నారో వారు ఏదైతే కోరుకుంటున్నారో ప్రభు నిశ్చయముగా ఏసునామంలో శక్తి కలిగిన ఏ కార్యం ఇప్పుడే జరుగునుగాక ఇప్పుడే జరుగును గాకనే ప్రార్థిస్తున్నాం ఇప్పుడే అది మొలిచిన గాకనే మేము ప్రార్థిస్తున్నాం ఈ నామలో గొప్ప కార్యలు మీరు జరిగించండి దేవానికి స్తోత్రాలు చదువుకునే బిడలున్నారు వారి చదువులు ఎగ్జామ్స్లు మీరు తోడుకుంటూ ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు దయచేయండి అయ్యా తల్లిదండ్రులుగా బిడలకినైనా చక్కని వివాహాలు జరిగించలేని వారికి ఏమైనా చక్కని సంబంధాలు మీరు ఏర్పాటు చేయండి గర్భఫలం లేని వారికినైనా గర్భఫలం మీరు దయచేయండి ప్రభావ గృహం కొరకు ఎవరైతే ఆశిస్తున్నారో ప్రార్థిస్తున్నారో వారి జీవితాల కార్యాలు మీరు జరిగించండి అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలు ముట్టండి స్వస్థపరచండి వారి శరీరంలో ఉన్న ప్రతి బలహీనత నీనామలో తొలగిపోనుగాక అలాగే తండ్రి ప్రభా జీవితంలో మరికొన్ని కొన్ని సమస్యల ఇబ్బందులు ఎవరైతే ఎదుర్కొంటున్నారో వాటన్నిటి నుండి పూర్తి విడుదల నీ బిడ్డలకి గాకని మేము ప్రార్థిస్తున్నాం ఈ వాగ్దానము ఈ బిడ్డలందరి జీవితాల్లో మీరే నెరవేర్చి నామానికి మహిమ తెచ్చుకోమని ఏసు పరిశుద్ధనామాలో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి ఆమెన్ ఆమెన్